ఓకే మెయిన్గా అంటే ఇంప్లాంట్స్ ట్రీట్మెంట్ గురించి అడుగుతున్నాను ఆల్రెడీ చెప్పారు మీరు ఇది బాగా పెయిన్ఫుల్గా ఉంటుందా ఇన్ కేస్ ఇంప్లాంట్స్ అయిన తర్వాత తినొచ్చా అంటే తినడానికి వీలు లేకుండా ఉంటుందా నై నై ఇంప్లాంట్తో ఫిక్స్డ్ పళ్ళు పెట్టడం మన ఇంప్లాంట్ అనే దానికన్నా ఫిక్స్డ్ పళ్ళు గురించి మాట్లాడుకోవడం బెటర్గా ఉంటుంది ఎందువల్ల అంటే చూడండి ఇప్పుడు ఇంప్లాంట్ పెట్టడానికి ఏంటి డే కేర్లో పెడతాం ఇప్పుడు ఏ రోజైతే మనం మీరు వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం ఎక్కువ బ్లడ్ పోవడం ఎక్కువ రక్తస్రావ అవ్వడం కుట్లేము ఇట్లాంటివి ఏమి ఉండవండి ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అంటే మీరు వస్తారు అనస్థీషియా ఇస్తాము ఎక్కడ లో ఎక్కడైతే ఇంప్లాంట్ పెడతామో అక్కడే లోకల్గా అనస్థీషియా ఇస్తాము ఇంప్లాంట్ పెడతాము మెజర్మెంట్స్ తీసుకుంటాము ఈ ప్రాసెస్ అంతా ఒక టూ వీక్స్ జరుగుతుంది అంతే మీరు వస్తారు ఇంప్లాంట్ పెట్టుకుంటారు నడుచుకుంటే ఇంటికి వెళ్ళిపోతారు అంటే అది సింపుల్ ట్రీట్మెంట్ ఒక ఇంప్లాంట్ ప్లేస్ చేయడానికి మూడు నుంచి ఐదు నిమిషాలు టైం మాత్రమే పడుతుంది అంతకన్నా ఎక్కువ టైం పట్టదు వెరీ సింపుల్ ట్రీట్మెంట్ దీనివల్ల ఎటువంటి రక్తస్రావం ఉండదు పెయిన్ రీజనబుల్లీ టాలరబుల్ ఉంటుంది అంటే అసలు పెయినే లేకుండా చేయడం అని చెప్తే అబద్ధం అండి ట్రీట్మెంట్ అనేది ఏదీ పెయిన్ లేకుండా ఉండదు బట్ భరించలేని పెయిన్ లేదా మందులు వేసుకుంటే కంట్రోల్డ్గా ఉండే పెయిన్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంది అలా మీరు టాలరేట్ చేయగలుగుతారు ఇంతమంది ఇన్ని లక్షల మందికి మేము తినడానికి ఫిక్స్డ్ పళ్ళు ఈరోజు ఇస్తున్నాము దానికి ఎందుకు అలా ట్రీట్మెంట్ చాలా సింపుల్ కాబట్టి షుగర్ పేషెంట్లకి హార్ట్ పేషెంట్లకి బీపీ పేషెంట్లకి ప్రతి ఒక్కరికి ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలము అని చెప్తున్నాము దాన్నిటి రీజన్ ఏంటంటే ట్రీట్మెంట్స్ ఆర్ వెరీ సింపుల్ డే కేర్ మీరు ఎక్కడ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం లాంటివి ఉండవు సో ఎవరు కూడా ఇంప్లాంట్ ట్రీట్మెంట్ భయపడాల్సిన అవసరం లేదు ఇంప్లాంట్స్తో పళ్ళు పెట్టుకుంటే మీకు తినడానికి ఉపయోగపడతాయి డములు తినడానికే మీకు ఇంప్లాంట్స్ అనేవి ఇంప్లాంట్లు పెట్టి పళ్ళు పెట్టిన తర్వాత పళ్ళు పెట్టిన ఒక గంట తర్వాత నుంచి మేము తినమని మీకు చెప్తాం మీరు తింటూ ఉంటే ఏమైనా ఇబ్బందులు వస్తే వెంటనే సాల్వ్ చేస్తాం అంత సింపుల్ ఇంప్లాంట్స్ ట్రీట్మెంట్ అంటే